ఇది బీబీసీ ప్రపంచం. పాకిస్తాన్ ఎన్నికల్లో హింస, క్వెటాలో ఆత్మాహుతి దాడి, 31 మంది మృతి, కౌంటింగ్ ప్రారంభం, పీటీఐ పిఎంఎల్ఎన్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు. హలో, నా పేరు వెంకటరామన్. పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికల విశేషాలతో పాటు బీబీసీ ప్రపంచంలో ఇతర ముఖ్యాంశాలు. గ్రీస్లో చెలరేగిన కార్ చిచ్చు, 79కి చేరిన మృతుల సంఖ్య. దేశవ్యాప్తంగా 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ప్రభుత్వం, కొనసాగుతోన్న సహాయక చర్యలు. సంతాన సాఫల్య చికిత్సలో సరికొత్త విప్లవం. ఐవీఎఫ్ ప్రక్రియకు 40 ఏళ్లు, ఇప్పటి వరకు సుమారు 60 లక్షల మంది పుట్టుకకు కారణమైన ప్రయోగం. గుజరాత్ నుంచి బ్రెజిల్కి, బ్రెజిల్ నుంచి తిరిగి భారత్కు కొనసాగుతోన్న గిర్ జాతి ఆవుల ప్రస్థానం, దేశవ్యాప్తంగా పెరుగుతోన్న దిగుమతులు. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. పాకిస్తాన్ ఎన్నికలకు సంబంధించిన విశేషాలతో ఈనాటి బులెటిన్ ప్రారంభిద్దాం. హింసాత్మక ఘటనల మధ్య పాకిస్తాన్లో పోలింగ్ ముగిసింది. కోటాలో జరిగిన బాంబు పేలుడులో 31 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఇమ్రాన్ ఖాన్కు చెందిన తెహరీక్ ఇన్సాఫ్, పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎన్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇక పోలింగ్ విషయానికి వస్తే, దిర్కోహిస్తాన్ తదితర ప్రాంతాల్లో తొలిసారిగా మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం కూడా పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు బారులు తీరారు. ఇక కౌంటింగ్ ముగిసిన తర్వాత ఫలితాలను వెంటనే ఎన్నికల సంఘానికే నివేదిస్తామని పోలింగ్ అధికారులు చెప్పారు. కనీసం 12 గంటలు పూర్తయితే కానీ 80% ఫలితాలు వెల్లడి కావని తెలుస్తోంది. పాకిస్తాన్లోని క్వెట్టాలో పోలింగ్ మొదలైన కొద్దిసేపటికే పోలీసులు లక్ష్యంగా బాంబుదాడి జరిగింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ఇక్కడ బాంబుదాడులు జరిగాయి. ఆ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎదురు కాబోయే సవాళ్లకు ఈ దాడులే సంకేతం. పులిస్ హుకామ్ కా యా కహనా థా కి జో ఖుద్కుష్ హమలావర్ థా వో పోలింగ్ స్టేషన్ మే దాఖిల్ హోనే కి కోషిష్ కి ఉన్హోనే లేకిన్ ఉస్కి దాఖిలే కో నాకామ్ బనా దియా. ఇస్ మౌకే పర్ జో హనా పులిస్ కే అలావా హుకామ్ భీ మౌజూద్ థే ఔర్ జో సర్కారీ హుకామ్ కా కహనా హై కి బలూచిస్తాన్ మే మజ్మూయి తౌర్ పర్ కుచ్ 60,000 సెక్యూరిటీ అహల్కార్ ఇన్ 4,500 పోలింగ్ స్టేషనోం పర్ తైనాత్ హై. ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రధాన పోటీదారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైల్లో ఉన్నందున ఆయన సోదరుడు షాబాజ్ షరీఫ్ పార్టీ ప్రచారానికి నేతృత్వం వహించారు. మాటల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేసినా ఆయన ముఖంలో మాత్రం అది అంతగా కనిపించలేదు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఓటు వేసిన తర్వాత మీడియాతో ఉత్సాహంగా మాట్లాడారు. అదే సమయంలో పాకిస్తాన్లోని గిరిజన ప్రాంతాల్లో భారీ భద్రత నడుమ పోలింగ్ జరిగింది. ప్రచార సమయంలో రాజకీయ హింస చెలరేగింది. అవామీ పార్టీ లక్ష్యంగా దాడులు జరిగాయి. అయితే పోలింగ్ మాత్రం ప్రశాంతంగానే ముగిసింది. పాకిస్తాన్లో ఎవరు అధికారంలోకి వస్తారని నిర్ణయించేది ప్రాంతం పంజాబ్. మొత్తం 272 సీట్లలో 148 స్థానాలు పంజాబ్ ప్రాంతానికే చెందినవి. ఇక్కడ పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీకి చాలా పట్టుంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇక్కడా ఉత్సాహంగానే కనిపించారు. ఇక లాహోర్ నియోజకవర్గంపై మరింత ఆసక్తి నెలకొంది. లాహోర్ను ఎవరు గెలుచుకుంటారో, వారే అధికారంలోకి వస్తారన్న భావన కూడా ఉంది. అక్కడ పోలింగ్కు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి ఉమర్ ద్రాజ్ అందిస్తారు. ఇస్ హల్కాసే పాకిస్తాన్ తహరీక్ ఇన్సాఫ్ కి చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ ఖుద్ హిస్సా లే రహే హై ఔర్ ఉన్కా ముకాబలా పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ కే ఖ్వాజా సాద్ రఫీక్ కే సాథ్ హై. ఇస్ ముకాబలే కో కాఫీ సఖ్త్ గినా జా రహా హై ఔర్ దోనో జమాతే ఇస్ హల్కాసే భర్పూర్ ఇంతఖాబీ ముహిమ్ చలాతీ హుయీ నజర్ ఆయీ థీ. లాహోర్ కో మజ్మూయీ తౌర్ పర్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ కా గఢ్ మానా జాతా హై ఔర్ పాకిస్తాన్ తహరీక్ ఇన్సాఫ్ యహాన్ సే మహజ్ ఏక్ నశిస్త్ గుజశ్తా ఇంతఖాబాత్ మే జీత్ పాయీ థీ. ఇక పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి మహిళలకు కూడా ఓటు హక్కు ఉన్నా చాలా ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఉపయోగించుకునే పరిస్థితులే లేవు. దుర్నల్లో ప్రభుత్వ విఫల ప్రయత్నాల తర్వాత పరిస్థితి ఎలా ఉంది? పంజాబ్ ప్రాంతం దుర్నల్ నుంచి మా ప్రతినిధి ఫర్హాత్ అందిస్తున్న వివరాలు చూద్దాం. یہاں کی خواتین نے گزشتہ تقریباً 5 دہائیوں سے اپنا ووٹ کاسٹ نہیں کیا. انہیں یہ ووٹ کاسٹ کرنے کی اجازت نہیں تھی, جس کے بعد یہاں پر خاصی یہ کاوشیں شروع ہو گئیں کہ خواتین کو ووٹ ڈالنے پر کنونس کیا جائے. اور نہ صرف خواتین کو بلکہ خاص طور پر ان کے اہل خانہ کو اور ان کی فیملی کے جو مرد حضرات ہیں ان کو قائل کیا جائے کہ وہ اپنے گھر کی جو خواتین ہیں ان کو ووٹ ڈالنے کی اجازت دیں. لیکن ہمیں اوور آل جو پولنگ اسٹیشنس ہیں خواتین کے ان میں خواتین کا ٹرن آؤٹ اب تک بہت کم ہے.
దేశవ్యాప్తంగా జరిగిన పోలింగ్ సరళిని మా ప్రతినిధి షుమైలా జాఫ్రీ మనకు అందిస్తారు. A few political parties requested the election commission to extend polling for another hour, but this request was turned down. There were around 106 million registered voters, and the election commission has developed an application which will help them in compiling results more quickly. So most probably by the morning we would know that who is going to rule Pakistan for the next 5 years. These elections were held under tight security. There were around 370,000 army troops deployed at 85,000 polling stations across Pakistan. And the main contest was between the former Prime Minister Nawaz Sharif's PMLN and former cricketer Imran Khan's Pakistan Tehreek-e-Insaf. Former Prime Minister Nawaz Sharif was convicted in a corruption case. He has been barred by the Election Commission to contest election for the lifetime. ఇక కౌంటింగ్ మొదలైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇమ్రాన్ ఖాన్కు చెందిన పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇక బీబీసీ ప్రపంచంలో విరామం తర్వాత విశేషాలు. గ్రీస్లో చెలరేగిన కార్చిచ్చు మూలంగా పెద్ద సంఖ్యలో కనబడకుండా పోయిన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రాజధాని ఏథెన్స్ సమీపంలోని అత్యధిక ప్రాంతాలకు ఈ దావానలం వ్యాపించింది. ఇప్పటికే దాదాపు 79 మంది ఈ అగ్నికీరలకు ఆహుతైనట్టు తెలుస్తోంది. ఈ మంటలను ఎవరైనా కావాలని అంటించారా అనే అనుమానాలు కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. బీబీసీ ప్రతినిధి మార్క్ లోబన్ మాటీ ప్రాంతం నుంచి అందిస్తోన్న కథనం. నరకాన్ని తలపించే దృశ్యాలు. ఎటు చూసినా కిలోమీటర్ల మేర దట్టంగా పొగ కమ్మేసింది. అగ్నిజ్వాలలు ఊపిరాడనివ్వటం లేదు. ఒక జ్వాలను అదుపు చేస్తుంటే మరొకటి భగ్గున మండుతోంది. గ్రీక్ పర్వతాల్లో 47 చోట్ల ఒకేసారి మంటలు సంభవించాయి. ప్రజలు ప్రాణాల అరచేత పట్టుకుని పారిపోయారు. వందలాది మంది సమీపంలోని సముద్రం లోపలికి పరిగెత్తారు. తర్వాత కోస్ట్ గార్డు దళాలు వారిని రక్షించాయి. అయితే మరెందరో తమ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. దశాబ్ద కాలంలో గ్రీస్ చవిచూసిన అతి పెద్ద దావానలం మీది. అక్కడి పర్వతాల్లో అగ్నిజ్వాలలు ఇంకా ఎగసిపడుతూనే ఉన్నాయి. ఈ మంటలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వ్యాపిస్తున్నాయి. మంటలు ఆరిపోయినా దట్టంగాలుముకున్న పొగ వల్ల ప్రజలకు ఊపిరాడటం లేదు. నలువైపుల నుంచి చుట్టుముడుతున్న ఈ మంటలు అడ్డం వచ్చిన వారందరినీ దహించి వేస్తున్నట్టు అనిపిస్తోంది. చెట్లు చేమలను అన్నింటినీ నాశనం చేశాక దట్టమైన పొగలు మేఘాలని సృష్టిస్తున్నాయి ఈ మంటలు. ఈ మంటలను అదుపు చేయాలని గంటల తరబడి ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. సముద్ర తీర ప్రాంతమైన మాటి ఏదైనా బాంబు దాడికి గురైందేమో అన్నట్టుగా తయారైంది. తమ కార్లలోనే ఊపిరాడక కొంతమంది సజీవదహనమై మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మేము పెనాగియోటిస్ టాంగలస్ను కనుగొన్నాం. ఆయన తన భార్య పాపీని చివరిసారిగా కలిసిన ప్రాంతంలో తీవ్రంగా కాలిపోయిన ప్రదేశంలో వెతుకుతున్నారు. ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కోవడానికి ఆకాశంలోంచి ప్రయత్నాలు చేశారు. సైప్రస్, స్పెయిన్ దేశాలు అవసరమైన సహాయం చేశాయి. అగ్నిమాపక ఉపకరణాలను అందించాయి. ఈ ప్రశాంతమైన పర్యాటక ప్రాంతం ఇప్పుడు పూర్తిగా ధ్వంసమైందని చెప్పొచ్చు. ప్రజలు ఎక్కువగా పర్యాటకం కోసమే ఇక్కడికి వస్తుంటారు. వారిలో కాన్స్టంటినోస్ ట్రియాటఫిలిడిస్ ఒకరు. ఆయన కారు మంటల్లో కాలిపోయింది. ఆయన తన కుటుంబంతో సహా సముద్రం వైపు పరుగులు తీసి ప్రాణాలు నిలబెట్టుకున్నారు. గ్రీక్ ప్రధాని దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ దారుణ ఘటనతో ఆయన బాగా చలించిపోయారు. 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. మరిన్ని మృతదేహాలు లభ్యం కావచ్చని సహాయక బృందాలు భావిస్తున్నాయి. కమ్ముకున్న పొగలు చెదిరిపోవచ్చు, కానీ ఈ విషాదం మాత్రం ఎప్పటికీ చెదిరిపోదు. ఆకర్షణీయమైన ఈ ప్రాంతం ఇప్పుడు ఒక భయానక ప్రదేశంగా మారిపోయింది. గ్రీస్కు ఇక్కడి పరిసర వాతావరణమే ఒక వరంగా ఉండేది. అందమైన అడవులు ఆ దేశం సొంతం, కానీ అవే ఇప్పుడు శాపంగా మారినట్టు అనిపిస్తోంది. గ్రీస్లో సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా బీబీసీ ప్రతినిధి అందిస్తున్న వార్తలను సంక్షిప్తంగా చూద్దాం. అమెరికా ఎయిర్లైన్స్, క్యాథే పసిఫిక్లు రెండు తమ వెబ్సైట్లో తైవాన్ పేరును చైనీస్ తైపేగా వ్యవహరించడానికి సిద్ధపడ్డాయి. ఈ రెండు విమానయాన సంస్థలు తాజాగా చైనా ఒత్తిడికి తలొగ్గాయి. తైవాన్ ప్రాంతాన్ని చైనాలో భాగమైన తైపేగా పేర్కొనాలంటూ దానికి జులై 25 తుది గడువుగా విధించింది చైనా. చైనా చర్యను తైవాన్ విదేశాంగ శాఖ ఖండించింది.
దక్షిణ సిరియాలో జరిగిన వరుస దాడుల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న వివిధ ప్రాంతాల్లో జిహాదిస్టు సంస్థలు ఈ దాడులకు పాల్పడ్డాయి. సువైదా పట్టణంలో 2 చోట్ల సూసైడ్ బాంబర్లు తమను తామే పేల్చేసుకున్నారు. సువైదా ప్రాంతం అధ్యక్షుడు బషార్ అల్ అసాద్ ప్రభుత్వం పట్టులో ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మాజీ న్యాయవాది మైఖేల్ కోహెన్ల మధ్య 2016లో జరిగిన సంభాషణకు సంబంధించిన ఒక రహస్య ఆడియో క్లిప్ను అమెరికన్ మీడియా సంస్థ సిఎన్ఎన్ ప్రసారం చేసింది. ఒక ప్లేబాయ్ మోడల్కు డబ్బు చెల్లింపు గురించి వీరిద్దరూ చర్చించినట్లుగా ఈ ఆడియో ద్వారా తెలుస్తోంది. తనకు ట్రంప్తో అఫైర్ ఉండేదని ఈ మోడల్ ప్రకటించిన విషయం తెలిసింది. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం తాను ఎటువంటి తప్పు చేయలేదని అంటున్నారు. లాయోస్లో డ్యామ్ కూలిన దుర్ఘటనలో ఇప్పటి వరకు 26 మంది మరణించారని, అలాగే 130 మందికి పైగా గల్లంతైనట్లు ఆ దేశ ప్రధానమంత్రి థాంగ్ లూన్ సిసోలిత్ తెలిపారు. థాయిలాండ్, సింగపూర్, దక్షిణ కొరియా దేశాలు ఇప్పటికే సహాయం అందించేందుకు ముందుకొచ్చాయి. అయితే నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది. లావోస్లో డ్యామ్ కూలిన దుర్ఘటన తర్వాత ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న జనం దాదాపు 12,000 మంది ఈ ప్రమాదం బారిన పడ్డారు. స్థానిక మీడియా కథనం ప్రకారం ఇంకా 3,000 మంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. డ్యామ్ కూలిన తర్వాత ఉప్పెనలా పోటెత్తిన నీరు 7 గ్రామాలను ముంచెత్తింది. గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాల వల్లే డ్యామ్ కూలిపోయిందని దీన్ని నిర్మించిన దక్షిణ కొరియా కంపెనీ అంటోంది. డ్యామ్ గోడల్లో పగుళ్లను ఆదివారమే ఈ కంపెనీ గుర్తించింది. అప్పుడే ఈ పగుళ్లకు మరమ్మతులు కూడా చేపట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించడం కూడా ప్రారంభించారు. కానీ దుర్ఘటనను మాత్రం ఆపలేకపోయారు. లావోస్, దక్షిణ కొరియా ప్రభుత్వాలు చేపట్టిన సహాయ కార్యక్రమాలకు ఈ కంపెనీ పూర్తి సహకారం అందిస్తోంది. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. మా దేశ కంపెనీలు ఈ డ్యామ్ నిర్మాణంలో భాగస్వాములు కాబట్టి మా అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఏమాత్రం వెనుక ముందు చూడకుండా సహకారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు కారణాలేంటో దర్యాప్తు చేస్తున్నాం. ఆసియాలోని నిరుపేద దేశాల్లో లావోస్ ఒకటి. అయితే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఆసియా ఖండంలో కీలక పాత్ర పోషించాలన్న ఆశతో అక్కడ భారీ డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ డ్యామ్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, అది ప్రజలకు ప్రమాదకరంగా కూడా పరిణమించవచ్చని పర్యావరణ కార్యకర్తలు మొదటి నుంచి హెచ్చరిస్తున్నారు. చివరకు వారి భయాలే నిజమయ్యాయి. మరోవైపు సింగపూర్, థాయిలాండ్ కూడా సహాయం అందించేందుకు ముందుకొచ్చాయి. అయితే రోడ్లు, బ్రిడ్జ్లు పూర్తిగా నీట మునిగిపోవడంతో సహాయ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడుతోంది. ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా పుట్టిన మొట్టమొదటి వ్యక్తి ఈ వారం తన 40వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఇంగ్లండ్లోని ఓల్డ్ హోమ్ జనరల్ ఆసుపత్రిలో కళ్ళు తెరిచిన లూయిస్ బ్రౌన్ను చూసి నాడు ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. సంతాన సాఫల్య చికిత్స ద్వారా ఆమె పుట్టుక ఒక కొత్త చరిత్రను సృష్టించింది. 60 లక్షల మంది ఈ భూమి మీదకు వచ్చేలా ఒక కొత్త దారి వేసింది ఈ ఐవీఎఫ్ ప్రక్రియ. ఈ సందర్భంగా లండన్లోని సైన్స్ మ్యూజియంలో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఐవీఎఫ్ విజయ ప్రస్థానాన్ని అందులో చూపించారు. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఈ చికిత్సతో పిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉందని లూయిస్ జాయ్ బ్రౌన్ జననం తొలిసారిగా నిరూపించింది. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆమె లండన్లోని ఓ సైన్స్ మ్యూజియంలోని ఎగ్జిబిషన్కు వచ్చారు. ఆమె ఐవీఎఫ్ ప్రస్థానాన్ని అక్కడ చూస్తున్నారు. 40 ఏళ్ల కిందట ఇదిగో ఈ జార్లోని చిన్న పాత్రలో గర్భస్థ పిండంగా ఉన్నది మరెవరో కాదు, ఆమెనే. I mean, out of all those people that was in the room when I was born, there's only 2 of us still alive. So I feel that it's sort of my duty to go around and prove to people that I am normal, prove that there's no problem with IVF children. Louis తో పాటు జీవించి ఉన్న మరో వ్యక్తి 82 ఏళ్ల జాన్ వెబ్స్టర్. లూయిస్ జననంలో సహాయపడ్డది ఈ డాక్టరే. It was all done under with a certain amount of secrecy. Only the essential people involved had been told. Oh, she cried straight away. Oh, she cried, which is great. When any baby's born, that's the first thing you're listening for, whether it's delivered vaginally or by cesarean section. But she cried lustily. ఐవీఎఫ్ చికిత్సతో పుట్టిన తొలి జీవిగా బ్రౌన్ నిలవడంతో వారి కుటుంబానికి 400 వరకు గ్రీటింగ్ కార్డులు వచ్చాయి. ప్రపంచం నలుమూలల నుంచి 100ల కొద్ది లేఖలు, టెలిగ్రామ్లు వచ్చాయి. లూయిస్ 10వ పుట్టినరోజు సందర్భంగా 30 ఏళ్ల కిందటే బీబీసీ ఆమెను కలిసింది. Wow, an egg got
took out, Mr. Stepsy put in this funny dish. And he put it back in and then told Mummy to go home and here I am. తన జీవితంలో ప్రతి మలుపులోనూ ఎంతో మంది శ్రమ ఉందని ఆమె భావిస్తున్నారు. తాను భూమి మీదకి రావడానికి కారణమైన వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు. Very special. Without them, I wouldn't be here. My sons wouldn't be here. 6 million of us wouldn't be here. I owe my life to those three people. They are just fantastic. ఆసియా సింహాలకు పేరుగాంచిన గుజరాత్లోని గిర్ ప్రాంతం మేలిరకం గిర్ ఆవులకు కూడా బాగా ప్రసిద్ధి. గిర్ ఆవులకు బ్రెజిల్ దేశంలో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఒంగోలు గిత్తలలాగే గిర్ జాతి కోడలు ఆవులను కూడా 1960s బ్రెజిల్కు పంపించారు. అయితే ఇప్పుడు మళ్ళీ బ్రెజిల్ నుంచి గిర్ కోడెద్దుల వీర్యాన్ని దిగుమతి చేసుకోవడానికి భారత్లోని హర్యానా, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. అయితే బ్రెజిల్ నుంచి కోడెద్దుల వీర్యాన్ని దిగుమతి చేసుకోవడం విషయంలో గిర్ పెంపకందారుల సంఘం అభిప్రాయం మాత్రం మరోలా ఉంది. బీబీసీ ప్రతినిధి అరవింద్ చాబ్రా అందిస్తున్న కథనం. జునాగఢ్, అమ్రేలీ, భావనగర్, రాజ్కోట్ ప్రాంతవాసులకు కొన్ని వందల ఏళ్లుగా ప్రధాన ఆదాయ వనరు గిర్ ఆవులే. ఈ జాతికి చెందిన ఆవులు వేడి ఎక్కువగా ఉన్న వాతావరణంలో కూడా బతికేస్తాయి. సంతానోత్పత్తి సమయంలో ఇవి 3000 లీటర్ల కన్నా ఎక్కువ పాలిస్తాయి. ఈ లక్షణాలే గిర్ జాతి ఆవులకు దేశంలోనే మేలుజాతి ఆవులుగా గుర్తింపు తీసుకొచ్చాయి. భారత్లో చాలామంది ఈ మేలుజాతి ఆవుల్ని పెంచడాన్ని గర్వంగా భావిస్తారు. కానీ ఇప్పుడు ఈ జాతి పశువులు ఎక్కువగా బ్రెజిల్ దేశంలో కనిపిస్తున్నాయి. భావనగర్ మహారాజు వీరభద్రసింగ్ చలవతో ఈ మేలుజాతి ఆవులు బ్రెజిల్ దేశానికి చేరాయి. దీని వెనుక కథ గురించి జస్తన్ రాజవంశీయుడు, స్వయంగా గిర్ ఆవు పెంపకదారు సత్యజిత్ కచర్ ఇలా చెబుతున్నారు. ब्राज़ील का पशुपालक सेल्सो गार्सिया सिड यहाँ काठियावाड़ में आया था. मुख्य ध्येय यहाँ से गिर गाय ले जाने के था. वो जब भावनगर गया उसने रिक्वेस्ट किया महाराजा को. तब महाराजा ने सिड को उनकी 5 अच्छी गाय और 3 बहुत अच्छे बुल्स. 1960s ఆవుల ఎగుమతి దిగుమతుల విషయంలో చట్టాలు చాలా కఠినంగా ఉండేవి. అయినప్పటికీ గిర్ జాతికి చెందిన ఆవుల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. శ్వేత విప్లవం అప్పుడప్పుడే విస్తరిస్తున్న రోజులు కావడంతో అందరూ గేదెపాలే బలవర్ధకమైనవని, లాభదాయకమని భావించడం కూడా గిర్ ఆవుల పట్ల నిర్లక్ష్యానికి మరో కారణం. అయితే ఇతర దేశాల్లో గిర్ జాతి ఆవుల ఫలసాయాన్ని చూశాక హర్యానా, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వాటి పట్ల ఆసక్తి పెరిగింది. బ్రెజిల్ నుంచి ఆ జాతిని దిగుమతి చేసుకుని మరీ పెంచడం మొదలుపెట్టారు. हरियाणा सरकार ने भी उनके साथ एक लेटर ऑफ इंटेंट साइन किया है. अब वो MOU में बदले और उसके कारण से ब्राज़ील के साथ यहाँ पर हमारा एक एक्सीलेंसी सेंटर खुले और वहाँ से हमको सीमेंट प्राप्त हो. కొన్నేళ్ల క్రితం గుజరాత్లో కూడా ఆ జాతి ఆవులను బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకోవాలన్న చర్చలు నడిచాయి. కానీ దీనిపై గిర్ ఆవుల పెంపకదారులు సంఘం వాదన మాత్రం మరోలా ఉంది. జిస్కో పూరి జాన్కారీ నీ వో బ్రాజిల్ కే లియే ఉత్సుక్ హై कि हम ब्राज़ील का सीमेंट लेंगे, लेकिन सही में जिसने यहाँ से ब्राज़ील में जो चीज़ भेजी है और प्योरिटी किया है, वो जो समझते हैं वो लोग कभी ब्राज़ील के सीमेंट की ओर नहीं देखेंगे. ఈనాటి కార్టూన్ టైంలో కీర్తి సందిస్తున్న వ్యంగ్యాస్త్రం చూద్దాం. బ్రెజిల్లో 80% గిర్రావులకి భావనగర్ ఒకప్పటి రాజుగారు పెంచిన కోడెద్దు కృష్ణే కారణం. ఇండియా నుంచి రాజుగారు ఇచ్చిన బహుమతితోనే అక్కడి పశు సంపద వృద్ధి చెందింది. మరి ఆ కోడెద్దును పెంచి పోషించి బ్రెజిల్లో పశు సంపద వృద్ధికి కారణమైన వ్యక్తి కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? ఈ విషయాలు రేపటి బీబీసీ ప్రపంచంలో. ఇది నేటి బీబీసీ ప్రపంచం. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.